కొండ విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. కొంతమంది మా మీద ఆరోపణలు పెట్టిండ్రు. దీంట్లో మా తప్పేం లేదు, మా తప్పు కాదు, మా పాత్ర లేదు, మా తప్పు లేదు, ఒప్పు లేదు. ప్రత్యేకంగా నేను మాట్లాడేది ఏంటంటే కవిత గారి గురించి. ఒక మా మీద ఒక ఆరోపణ పెట్టింది ఏంటంటే మేము ప్రూవ్ చేసుకుంటందుకు, మేము నిరూపించుకుంటందుకు ఏంటంటే మేము టీఆర్ఎస్ తోటి పొత్తు లేవు అని నిరూపించుకుంటందుకు అది మేము కవితను అరెస్ట్ చేయాలంట. ఒక పొలిటికల్ పార్టీ ఎవరిని అరెస్ట్ చేయగలగదు. ఓన్లీ చేస్తే కోర్టులు చేయాలి, పోలీస్ చేయాలి, సిబిఐ చేయాలి, ఈడీ చేయాలి, కానీ చేయరాదు. అది మేము అట్లా మేము నిరూపించదలుచుకోలేదు. ఆమె నేరస్తులారని మొత్తం తెలంగాణకు భారతదేశం తెలుసు. ఆ ప్రొసీజర్ ఉంటుంది, అవుతుండొచ్చు, ఎప్పుడైతుండొచ్చు మా చేతిలో లేదు. మా చేతిలో మ్యాక్సిమం ఏముంటుంది, కొంచెం తొందరగా చేయి, ఇన్వెస్టిగేషన్ తొందర చేయి, అంతకంటే ఎక్కువ ఏం చేతులు ఉండదు. ఇంకా సిద్ధాంతాల గురించి మాట్లాడితే నిజంగానే తన అన్నట్టు నేను ఎన్నో చదువుకొని వచ్చిన. ఉదాహరణంగా మా మీద ఒక రంగేషన్ ఏంటంటే ఇది యాంటీ సెక్యులర్ పార్టీ అని. బీజేపీ అంత సెక్యులర్ పార్టీ ఎక్కడ కూడా లేదు. కన్ఫ్యూషన్ ఉంటే వేరే పార్టీలకు. ఉదాహరణంగా మేము సెక్యులర్ అంటే ఏందండి, ఏమైనా చట్టము ఏమైనా చేస్తే దాంట్లో నీది ఏ మతము ఏ కులం చూడదు, అందరికి అదే మతం అదే చట్టం ఉండాలి. అందుకే మేము కామన్ సివిల్ కోడ్ పెట్టాలి అని అంటుంటే విరుద్ధం చేసేది ఎవరు? ఒక నాయకుడు గడ్డం వెంచుకొని తిరుగుతూ ఉన్నాడు, తిరుగుతూ ఉండి ప్రచారం చేస్తున్నాయంటే బీజేపీ సెక్యులర్ కాదని. అన్నిట్ల సెక్యులర్ పాలసీ ఏంటంటే కామన్ సివిల్ కోడ్, వాళ్ళంటారు ఈయనకో సివిల్ కోడ్, ఎందుకంటే ఆయన మతం వేరే, ఆయనకో సివిల్ కోడ్, ఆయన కన్నా ఈయనకో సివిల్ కోడ్, ఆయన మతం మతానికి ఒక కోడ్ ఉండాలంట. ఇది ఇంత అన్యాయమో, యాక్చువల్లీ ఉల్టా మా మీద ప్రచారం. అట్లనే అదే నాయకుడు భారత్ జోడో భారత్ జోడో అని తిరుగుతుంటాడు, కానీ మళ్ళీ కశ్మీర్ వేరే ఉండాలంట. ఇది కన్ఫ్యూజనా కాదా? ఇది అసలుకు వాళ్లకు ఈవెన్ మన తెలంగాణ గురించి కూడా మాట్లాడితే కేవీ రంగారెడ్డి గారి గురించి మాట్లాడింది నేను 2 నిమిషాలు మాట్లాడతా. మోస్ట్ కన్ఫ్యూజ్ పార్టీ అంటే దాని దేని మీద పాలసీ లేదు, ఓ క్లారిటీ లేదు. అప్పుడు కేవీ రంగారెడ్డి గారు వద్దు 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 అంటే బలవంతంగా 2 రాష్ట్రాలను కల్పించారు. బీజేపీ కల్పదలుచుకోలేదు. అప్పుడు కూడా అప్పుడు ఆర్ఎస్ఎస్ ఉండే జన్సా, అప్పుడు ఆర్ఎస్ఎస్ ఉండే జన్సా. ఎందుకంటే అది తెలంగాణ గురించి కాదు, ఆంధ్ర గురించి కాదు, అది దేశం గురించి. ఎందుకంటే వాళ్ళ స్టేటెడ్ సిద్ధాంతం ఏంటంటే చిన్న రాష్ట్రాలు ఉంటే దేశం బాగుపడుతుంది, చిన్న రాష్ట్రాలు ఉంటే దేశం బాగుపడుతుంది. అప్పుడు కూడా దానికే చిన్న రాష్ట్రాలకే కట్టుబడి ఉన్నది, మధ్యలో కూడా, ఇప్పుడు కూడా, రేపు కూడా చిన్న రాష్ట్రాలకే కట్టుబడి ఉంటుంది బీజేపీ. కానీ కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాలను బలవంతంగా కలిపింది. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది విద్యార్థులు బలిదానమైనరు. రాజ్భవన్ ముంగట షూటింగ్ అయితే ఎంతోమంది విద్యార్థులు చనిపోయినరు. విడది విడది అని చిన్నారెడ్డి గారు ఎంతోమంది నాయకులు అప్పుడు పోరాడితే విడదీయలేదు. మళ్ళీ రాజకీయ అవసరాలకు మళ్ళీ విడదీసిండ్రు. అంటే ఒకప్పుడు చిన్న రాష్ట్రాలు కావాలి, మళ్ళీ చిన్న రాష్ట్రాలు వద్దు, మళ్ళీ చిన్న రాష్ట్రాలు కావాలి. అయితే చుట్టు చుట్టు అంటే రాజకీయ అవసరాల కొరకు ఏమంటే చేస్తారు. ఇదే కాదు, ఇంకెన్నో ఉన్నాయి. దానికి వాళ్లకు పాలసీ లేదు, ఓ ప్రిన్సిపల్ లేదు, ఓ సిద్ధాంతం లేని పార్టీ అది. మమ్మల్ని అంటారు మేము మతతత్వ పార్టీ అంట, మేము బ్రాహ్మీణ్ బన్యా పార్టీ అంట, మేము గుజరాతీ పార్టీ. ఆర్ఎస్ఎస్ ఎక్కడ పుట్టిందయ్యా? మన తెలంగాణలో పుట్టింది, మన నిజామాబాద్ ఆర్ఎస్ఎస్ ఫౌండర్. మేము కాదు మతతత్వ పార్టీ, మీరు రాజకీయాల కొరకు. అట్లనే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాయకులు తెలంగాణకు వ్యతిరేకంగా ఉండే టీడీపీలు ఉన్నప్పుడు మళ్ళా తెలంగాణకు అనుకూలంగా ఉండే మళ్ళీ ఇప్పుడు ఉన్నదే ఉన్నోళ్ళందరూ టీఆర్ఎస్కు వ్యతిరేక తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నోళ్ళే. వాళ్ళు అప్పుడు అన్నారు ఏంటంటే ఆంధ్రోళ్ళు దొంగలు, మనం దోసుకుంటున్నారు అని అన్నారు, అందుకే మనం సపరేట్ తెలంగాణ. కానీ బీజేపీ ఎప్పుడు కూడా ఆంధ్రోళ్ళు దొంగలనే అనలేదు. బీజేపీ చిన్న రాష్ట్రం ఎందుకు కావాలంటే చిన్న రాష్ట్రాలు ఉంటే దేశం